సమ్మెను వెంటనే పరిష్కరించాలి, సమ్మెను వెంటనే కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే సీఎం ఉండి వైఖరి, ఆర్టీసీ సమ్మెపై సీఎం ఉండి వైఖరి, ఆర్టీసీ సమ్మెపై యజమాన్యపు ఉండి వైఖరి ఆర్టీసీ కార్మికుల సమ్మెను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు 42వ రోజు మన జగిత్యాల డిపో ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థలు, జగిత్యాల జేఏసీ పక్షాన ఈనాటి ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, హైకోర్టు నుండి ఎన్ని సూచనలు వేసినా కనీసానికి ఆ సూచనలు బేఖాతర చేస్తూ కార్మికుల న్యాయమైన కోరికలను కూడా పరిష్కరించకుండా, మరి డిమాండ్ను ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకుండా, చర్చలకు ఇవ్వకుండా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరితోటి ఈ సమ్మె 42వ రోజు చేరడం జరిగింది, 41వ రోజు చేరడం జరిగింది. కావున దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మరి ఈరోజు కూడా ఉదయం మా ఒక శ్రామిక సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మందు తాగడం జరిగింది తొర్రూరు డిపోలో. కనీసానికి ఇక్కడైనా కానీ మా కార్మికుల సమస్యల పట్ల కొంత చిత్తశుద్ధితో ఉండి మా సమస్యను పరిష్కరిస్తూ మాకు న్యాయం చేయగలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జగిత్యాలలో ధర్నా కార్యక్రమానికి మరియు సమ్మెకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి అఖిలపక్ష నేతలకు మరియు కార్మిక సోదర సోదరీమణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నిన్నటి విషయం కోర్టులో జరిగిన విషయం, ఇప్పుడు ఉన్న సమస్యలు ఉన్నాయి, 41 రోజైనాయి, చనిపోతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతేనే తెలంగాణ వచ్చింది. అదే ఉద్యమ పునాదుల పైన, సమాధుల పైన మనం తెలంగాణ నిర్మించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ సమాధుల పైన మీరు ఆర్టీసీని నిర్మించేటువంటి కార్యక్రమం చేపట్టిర్రు. సరే, ఈ బలిదానాలు కూడా జరుగుతున్నాయి, ఈ బలిదానాలకు కూడా ఓర్చుకొని 41 రోజుకు సమ్మెను తీసుకొచ్చారంటే కార్మికుల మనోధైర్యం ఏ విధంగా ఉన్నదన్నది మీరు గమనించాలి. ఇంకో విషయం, నిన్న కోర్టులో అఫిడవిట్లో తెలిసారు సుప్రీంకోర్టు జడ్జిల కమిటీని మేము ఒప్పుకోము అని. మరి ఐఏఎస్ల కమిటీ ఏ విధంగా వేసారు? ఐఏఎస్ల కమిటీ ఏమని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చెప్పిందా? పారిశ్రామిక వివాదాల చట్టం ఈరోజు గుర్తొచ్చింది అందరికీ. ఏ ఒక్క పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క వసతి కూడా మా డిపోలలో ఉన్నాయా?
500 మంది కార్మికులు ఉన్నాం. 500 మంది కార్మికుల దగ్గర ఒక స్టాఫ్ నర్స్ అని ఉన్నదా? క్యాంటీన్ ఉన్నదా? దేనికి పనికిరాని చట్టాలు ఈ రోజున కార్మికులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఎందుకు పనికొస్తున్నాయి మీకు? ఐఏఎస్ల కమిటీ అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో ఉందా? మీరు మొదటి విషయం ఇది ఒకటి గమనించాలి. ఇంకో రెండో విషయం, కార్మిక ఇప్పుడు లేబర్ కోర్ట్ అన్నారు, లేబర్ కోర్టులోకి వెళ్తే మీరు ఇచ్చిన కిలోమీటర్లన్నీ, మా కార్మికులు దింపుతున్న కిలోమీటర్లన్నీ ఎంత అవస్థలకు ఇబ్బంది పడుతున్నారు, ఎంత అదవుతున్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు 141 MTD డైలీ ఇస్తారు మాకు. 300 కిలోమీటర్లు ఉన్న షెడ్యూల్ని 400 కిలోమీటర్లుగా దింపుతూ కష్టపడి ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు అన్నిటి కోరుస్తూ ఇప్పటిదాకా వచ్చారు కాబట్టి ఈ 41 రోజు వరకు కూడా ప్రతి కార్మికుడు కూడా నిలబడగలుగుతాడు. ఈ విషయం మీరు పూర్తిగా గమనించాలి. లేబర్ అన్నారు, లేబర్ యూనియన్లు అన్నారు, ముందుగా లేబర్ యూనియన్లు ఏ లేబర్ యూనియన్ల నుంచి వచ్చిరండి? మన ఇంతకుముందు ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి గారు కానీ, ఇప్పుడు స్వామిగౌడ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ సంఘాలే వద్ద ఉన్నారు. ఏ సంఘాల నుంచి వచ్చారు వారు? ఇప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి వాళ్ళని తొలగిస్తారా? మీరు ఒకటి ఇప్పుడు కార్మికులకు మీరు సమాధానం చెప్పాలి. లేబర్ చట్టాలు అన్నారు, ఏ చట్ట ప్రకారం బస్సులు నడుస్తున్నాయి, ఏ చట్ట ప్రకారం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, ఆ సమాధానాలన్నీ చెప్పవలసి వస్తుంది. ఇవన్నీ బయటపడతాయి. తిన్న డబ్బులకే 3 సార్లు అప్పుడేట్లేస్తే 3 రకాలుగా మారినాయి. ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిల ముందు తప్పు చెప్పడానికి మీరు జంకి భయపడి చర్చలో విలువకుండా ఈ యొక్క ప్రాతిపదికన మీరు నడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా న్యాయం కాదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఆర్టీఐ యాక్ట్ నిన్న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సమాచార హక్కు చట్టాన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమ్మతిస్తూ నిన్న న్యాయం చేయడం జరిగింది. అట్లాంటిది కార్మికులు ఇంత ఇబ్బంది పడుతుండా అన్ని అవకతవకలు మీద అని చెప్పేసి ప్రజలందరికీ ఈరోజు తెలిసినప్పటికి కూడా మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే కార్మికులకు న్యాయం జరగదని చెప్పేసి ఏ విధంగా ఊహించుకుంటారో మేము విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకో విషయం, మా యొక్క లీడర్ పడట్లేదైతే కార్మికులు అయితే పడుతున్నారు కదా, మీ సంఘాలు వద్దు, సంఘాలే దొంగలు, మిగతా కార్మికులంతా వచ్చి డ్యూటీకి చేరాలని మీ నోటితో చెప్పారు. లీడర్లు వద్దనుకుంటే కార్మికులకు ఏదైతే ఇస్తుర్రో రాగద్వేషాలకు అతీతంగా చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే ప్రమాణం చేసిర్రో, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడే రాగద్వేషాలకు అతీతంగా అన్నారు. మా లీడర్లపైన ఏమైనా రాగద్వేషాలు ఉంటే కడుపుగాలే కార్మికులు ఉన్నారు, వాళ్ళు అడిగిన వాటికంటే ఇంకో 2 ఎక్కువ చెప్పుర్రి, మీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. గవర్నమెంట్లో విలీనం చేసి ఇప్పుడు ఆంధ్రా కంటే ఇంకో 2% ఎక్కువ ఇయ్యి, మేము తెల్లారే వచ్చి డ్యూటీలు చేస్తాం ఎవరు కాదంటారు. దయచేసి ఇప్పటికైనా మామూలుగా మా ధర్నాలో మా చావులో మీకు ఎట్లా కనికరం కల్పించట్లేదు, కలగట్లేదు, మా ఆడబిడ్డల దుఃఖాలు కూడా మీకు కనబడతలేవు. ఇవన్నీ కనబడకపోయినా కానీ ఒకటి లేబర్ చట్టం అనేది ఉన్నది, లేబర్ యూనియన్ నోటీసులు ఇచ్చినాకనే మేము సమ్మెలకు దిగినాం. దాని ప్రకారమైన చట్ట ప్రకారమైన చర్చలు జరిపి న్యాయం చేస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. ఇంకో విషయం, మీరు చాలా పెద్దవాళ్ళు, చిన్న కండక్టర్లు మేము మీకు మాట్లాడేంత స్థాయి కాదు. ఇంత చిన్న గొంతుకల్ని మీరు ప్రశ్నించే గొంతుకలుగా మార్చుకోవడం కూడా న్యాయం కాదు. దయచేసి అన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద మనిషిగా పెద్ద మనసుతో చట్టాలని అన్నింటినీ గౌరవిస్తూ మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నా.